వాలంటరీ వ్యవస్థతో నడుస్తున్న పాలన వైసీపీ పాలనని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ జిల్లా కసింకోట సరోజిని విల్లాలో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు ఆర్థిక పరిస్థితి మెరుగువచ్చే దిశగా ప్రధాని మోదీ ప్రతి ఆలోచన ఉందని అన్నారు. దానికి తార్కాణమే భూసార పరిరక్షణ తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి మాటే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా తాను ప్రధానమంత్రిగా పార్లమెంట్లో కాలు పెడుతూ నేను ఈ దేశానికి ప్రధాన సేవకుడిగా పనిచేస్తాను తప్ప ఏదో ఒక ప్రధానిగా నేను పనిచేయను అనేటువంటి మాట చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఆయన ప్రధాన అంశాల మీద ఈ దేశాన్ని మనం 7 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి స్ఫూర్తితో ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. స్వచ్ఛ భారత్ దగ్గర నుండి ఇందాక ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు జనధన్ అకౌంట్స్ కానీ బేటీ పడావో బేటీ బచావో విషయంలో కానీ లేకపోతే వ్యక్తి యొక్క జీవన ప్రమాణం పెరిగే విషయంలో కానీ వ్యక్తి యొక్క జీవిత భద్రత కల్పించేదాని విషయంలో కానీ 108 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఆయన కృషి చేస్తున్నటువంటి మాట మనం చూసాం.